हाय फ्रेंड्स, वेलकम टू मालती फैमिली व्लॉग्स। वीडियो वंकाय बज्जी ए विधंगा प्रिपेर चेसुकोवालो चूपिंचबोतुन्नानु। इला तल्ल वंकायनी बज्जी चेसुकुंटे चाला टेस्टीगा उंटुंदनी ओकसारी ट्राई चेसी एला वच्चिंदो कामेंट लो फीडबैक इव्वंडी। इंका लेट लेकुंडा वीडियोलोकी वेल्लिपोदाम। इप्पुडु वंकाय बज्जी कूरनी एला प्रिपेर चेसुकोवालो चूद्दामंडी। ముందుగా వంకాయల్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి। అందులో 1/2 టేబుల్ స్పూన్ కల్లుపు వేసుకోవాలి। చిటికెడు చింతపండుని ఇలా వేసుకోవాలి, కొంచెమే వేసుకోవాలి చింతపండు। 4-5 పచ్చిమిరపకాయల్ని ఇలా వేసుకోవాలి। 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి। టేస్ట్ కోసం 1/2 టేబుల్ స్పూన్ కారాన్ని వేసుకోవాలి। ఆల్రెడీ పచ్చి మిరపకాయలు వేసాం కాబట్టి కారం కొంచెమే వేసుకోవాలి। తర్వాత 2 టమాటాలను ఇలా చిన్న ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి। తర్వాత అందులో 2 గ్లాసుల నీళ్లు పోసుకోవాలి। నీళ్లు పోసుకొని ఒకసారి చేతితోటి మొత్తం మిక్స్ చేసుకొని కారం ఉప్పు పసుపు అంతా మిక్స్ అయ్యేటట్లు చేతితోటి కలుపుకోవాలి। తరువాత స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పెట్టి ఒక 10 నిమిషాల నుండి 20 నిమిషాల దాకా మూత పెట్టుకొని ఉడికించుకోవాలి। వంకాయలు అడుగంటకుండా ఒక 20 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది। ఒక 20 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దామండి। చూడండి, వంకాయలు చాలా బాగా ఉడికాయి కదా, ఇలా ఉడికితే సరిపోతుంది। ఇలా ఒక 20 నిమిషాలు వంకాయలను ఉడికించుకుంటే సరిపోతుంది। ఇప్పుడు పప్పు గుత్తితోటి వీటన్నిటిని కలుపెట్టుకుందాము। వంకాయల్ని పప్పు గుత్తితో కలుపెట్టుకోవాలి। ఇలా వంకాయలు నలిగేదాకా పప్పు గుత్తితో కలుపెట్టుకోవాలి। ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోవాలి। కడాయిలో ఒక 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ హీట్ అయ్యాక అందులో 2 టేబుల్ స్పూన్లు పోపు దినుసులను వేసుకోవాలి। 2 ఎండుమిరపకాయల్ని ఇలా తుంచుకొని వేసుకోవాలి। 5-6 వెల్లుల్లిని ఇలా దంచుకొని వేసుకోవాలి। ఒక పెద్ద సైజ్ ఉల్లిపాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి। ఒక రెమ్మ కరివేపాకుని ఇలా తుంచుకొని వేసుకోవాలి। ఒకసారి గరిటెతో మొత్తం మిక్స్ చేసుకొని ఉల్లిపాయలు లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి। ఇలా ఉల్లిపాయలు లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత పోపుని మొత్తం వంకాయ బజ్జీలో వేసుకొని ఒకసారి మొత్తం గరిటెతో మిక్స్ చేసుకోవాలి। అంతేనండి, వంకాయ బజ్జీ కూర రెడీ అయిపోయింది। చూసారు కదండి, చాలా ఈజీ కదండి। మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్ లో ఫీడ్బ్యాక్ ఇవ్వండి। మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి। నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం। బై ఫ్రెండ్స్।